ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనతో పాటు ట్రెజరీ సెక్రటరీ పీయూష్ కుమార్ వెంటరాగర్, జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా ట్రెజరీ డిడి గంగాద్రి, డిఎం అండ్ హెచ్ఓ రామగిద్దయ్య, సోషల్ వెల్ఫేర్ జేడి విజయ్ కుమార్, వామపీడి నాగరాజు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రం 13వ వార్షికోత్సవ వేడుకలు హరిహర శాంతి కళ్యాణం ఘనంగా ముగిశాయి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మి పద్మావతి దంపతులు, సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధావళి దంపతులు, సిద్ధా వెంకటేశ్వర ప్రసాద్, సిద్ధా సీతాలక్ష్మి దంపతులు, సిద్ధా సుధాకర్ దంపతులు, సాయిబాబా కుటుంబ సభ్యులు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. చీమకుర్తి పట్టణంలో హరిహర క్షేత్రంలో కొలువైనున్న సకల దేవతామూర్తుల నగరోత్సవం కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాలతో హరిహర క్షేత్రం స్వామివారి కళ్యాణ శోభతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సిద్ధా వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలం కాకరపర్రు వద్ద గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు యువకులు మృతదేహాలను జాలర్లు వెలికి తీశారు. తాడేపల్లిగూడెంకు చెందిన విఘ్న సాయి కిరణ్, మిర్యాల వంశీ, ముత్యాల మణికంఠ మృతదేహాలు లభ్యమయ్యాయి. కడప జిల్లా ఒంటిపిట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం అటహాసంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. రాములోని కళ్యాణోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, రూపాంజలి గొగోయ్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాస్ రాజు, ఆలయ అర్చకులు, ఓఎస్డీ డాలర్ శేషాద్రి స్వాగతం పలికారు. వేసవి దాపానికి ప్రజల దాహత్తి తీర్చేందుకు బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం, పోలేరమ్మ దేవాలయం, చిల్ రోడ్, పాత బస్టాండ్, ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మీసేవ ప్రధాన సెంటర్లో చలికేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 13వ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చిల్ రోడ్ సెంటర్లో గౌతు లచ్చన్న చిత్రపటానికి బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బి